కాకినాడ కార్పొరేషన్కు నూతన కార్యాలయ సముదాయాన్ని 38 కోట్ల నిధులతో నిర్మించుకోనున్నట్లు నగరపాలక సంస్థ ఎస్ఈ ఎం సత్యనారాయణ రాజు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయ భవనం తొలగింపు ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, నూతన కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పాత భవనాన్ని తొలగించడం జరుగుతుందని, మరో 15 రోజుల్లో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, ఏడాదిన్నరలో నూతన భవనం పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో పనులను చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. మన కాకినాడ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్ వరకు 38 కోట్లు శాంక్షన్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త బిల్డింగ్ కూడా టెండర్స్ అయిపోయి కాంట్రాక్టర్ కూడా రెడీ అయ్యారు. కాబట్టి పాత బిల్డింగ్ని డిస్మాంటిల్ చేసి సైట్ క్లియరెన్స్ చేయవలసిన అవసరం ఉంది. ఆ సైట్ క్లియరెన్స్ అన్నది ఇప్పుడు ఉద్దృష్టంగా అవుతుంది. డిస్మాంటిలింగ్ అంతా కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేసాం. అదంతా డిస్మాంటిలింగ్ ఒక ఇంకా 15 రోజుల్లో పూర్తి చేసి ఈ డెబ్రీస్ అన్ని తరలించి కొత్త బిల్డింగ్కి మార్కింగ్ ఇచ్చి స్పీడ్గా వర్క్ స్టార్ట్ చేసి త్వరలో పూర్తి చేయడానికి మ్యాక్సిమం ఒక 1 1.5 ఇయర్ అలా తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.